హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్. ఆల్రెడీ మనం జియోగ్రఫీ కంప్లీట్ సిరీస్ కంప్లీట్ చేసుకున్నాము, అలాగే 9th క్లాస్ ఎకానమీ సూర్యవంశీ కంప్లీట్ చేశారు, అలాగే సూర్యవంశీ పొలిటికల్ సైన్స్ స్టార్ట్ చేశారు కొత్తగా న్యూ సిరీస్, అండ్ నేను సైన్స్ చూస్ చేసుకున్నాను. సో దీంట్లో నేను చాప్టర్ 1 అండ్ 2 రెండు కవర్ చేస్తున్నాను. బేసిక్గా ఈ రెండు చాప్టర్లు చాలా చిన్నవి, అది 6th క్లాస్ వాళ్ళకి కాబట్టి వాళ్ళకి అదే రేంజ్లో మ్యాటర్ అనేది ఇవ్వడం జరిగింది బుక్లో. సో నేను మ్యాటర్ని తీసుకొని దాంతోపాటు అడిషనల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అండ్ అలాగే మనం ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ చూసుకున్నా కానీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడు సైన్స్ కింద వస్తాయి. సో అట్లీస్ట్ ఒక 5 క్వశ్చన్స్ అన్న అడగడం జరుగుతుంది. సో ఈ టాపిక్ని నెగ్లెక్ట్ చేయకండి, అండ్ మనం చిన్నగా స్టార్ట్ చేద్దాము. ఇది 6th క్లాస్ బుక్, వీళ్ళు చిన్నపిల్లలు 1 ఇయర్ చదువుతారు ఇదే బుక్ని. మనం దీన్ని ఒక 10 డేస్లో కంప్లీట్ చేస్తున్నాము. సో మనం దీంట్లో ఉన్న మ్యాటర్, మెయిన్ మ్యాటర్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ యూస్ఫుల్ అయ్యే మ్యాటర్ తీసుకుంటూ దాంతోపాటు నేను కొంచెం కొంచెంగా క్లాస్ పెరిగే కొద్ది అడిషనల్ మ్యాటర్ ఇంక్లూడ్ చేస్తాను. అలా అని చెప్పేసి ఒకటేసారి నేను 6th క్లాస్లోనే మా ఉన్న మ్యాటర్ అంతా ఇంక్లూడ్ చేస్తే ఇంకా మిగతా 7th, 8th, 9th క్లాసెస్ చెప్పడానికి కుదరదు. సో ఎన్సీఆర్టీ క్లాస్ వైజ్గా వెళ్దాము, చిన్నగా వెళ్దాము, ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటూ వెళ్దాము. ఒకటేసారి 10th ఫ్లోర్కి వెళ్ళడం అంటే కష్టం కదా, ఇది జస్ట్ ఒక 1st ఫ్లోర్ అంతే 6th క్లాస్ అనేది. సో బేస్మెంట్ నుంచి మనం కట్టుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఫుడ్ వేర్ డస్ ఇట్ కన్ఫర్మ్, అంటే మనం తినే ఆహారం అది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం. దీంట్లో మేజర్గా ఈ చాప్టర్ వచ్చేసి ఒక 10 పేజెస్ వరకు ఉంది. దాంట్లో మనకు ముఖ్యంగా మనకు వచ్చే మూడే మూడు డెఫినేషన్స్, హెర్బివర్స్ అంటే ఏంటి, కార్నివర్స్ అంటే ఏంటి, ఓమ్నివర్స్ అంటే ఏంటి. బేసిక్గా ఈ బుక్లో ఏం చెప్పాడంటే చిన్నపిల్లలు కాబట్టి 6th క్లాస్ వాళ్ళు, వాళ్ళకి కొన్ని అసెస్మెంట్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ క్రియేట్ చేసి, ఇది ఫుడ్ గురించి కాబట్టి ఆ టేబుల్లో మీ ఫ్రెండ్స్ నేమ్స్ రాయాలి, తర్వాత వాళ్ళు ఇవాళ ఏం తిన్నారు అవన్నీ రాయాలి అని చెప్పేసి వాళ్ళకి కొన్ని వర్క్ లాగా ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ ఈ చాప్టర్ అంతా అంతే ఉంది. సో మేజర్గా వచ్చే డెఫినేషన్స్ ఈ మూడు అన్నమాట. సో ఫస్ట్లీ హెర్బివర్స్ అంటే ఏంటి. హెర్బివర్స్ అంటే ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్, లైక్ ఇప్పుడు మొక్కల్ని మరియు వాటి యొక్క పదార్థాలని తినే వాళ్ళనే హెర్బివర్స్ అంటారు. కార్నివర్స్ అంటే ఏంటి. కార్నివర్స్ అంటే మీట్ ఈటింగ్ యానిమల్స్, అంటే మాంసం తినే వాళ్ళని కార్నివర్స్ అంటారు. ఓమ్నివర్స్ అంటే ఏంటి, రెండు, అటు మొక్కలు తింటారు ఇటు మీటు తింటారు, వాళ్ళని ఓమ్నివర్స్ అంటారు. వీటికి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫస్ట్ మనకి ఈ పిక్చర్లో రైనోసరస్ కనిపిస్తుంది. జనరల్గా దీన్ని చూసి మనం ఏమనుకుంటాము, ఇది చాలా హెవీగా ఉంది, సో నాన్ వెజ్ అంటే వేరే యానిమల్స్ని తింటుంది అని చెప్పేసి అనుకుంటాం. బట్ రైనోసరస్ అనేది హెర్బివర్, ఇది ఓన్లీ ప్లాంట్స్నే తింటుందన్నమాట. అలాగే కౌ అంటే ఆవు, ఆవు జనరల్గా ఏం తింటుంది, తౌడు అలా తింటుంది. నెక్స్ట్ జీబ్రా కానీ, ఎలిఫెంట్ కానీ, హార్స్ కానీ, హార్స్ కూడా శనగలు, తౌడు ఇలాంటివి తింటూ ఉంటుంది. నెక్స్ట్ షీప్స్, గొర్రెలు, మేకలు, పందులు, ర్యాబిట్స్, కుందేళ్ళు, స్నేల్స్, నత్తలు అండ్ బటర్ఫ్లైస్, ఈ చిన్న వాటికి వస్తే బటర్ఫ్లైస్ అండ్ స్నేల్స్, ఇవన్నీ ఏంటంటే హెర్బివర్స్ అన్నమాట. అంటే ప్లాంట్ ఈటింగ్స్, మొక్కలు కానీ వాటికి సంబంధించినవే తింటాయి అన్నమాట, అవి మీట్ తినవు. ఇప్పుడు కార్నివర్స్కి ఎగ్జాంపుల్ వస్తే టైగర్, మన అందరికీ తెలుసు పులి ఏదో ఒక జింకనో మిగతా ఏదో యానిమల్ని వెంటాడి తింటూ ఉంటుంది. అలాగే లయన్, మరియు ఈగల్స్, గద్దలు. గద్దలు ఏం చేస్తాయి, పైనుంచి వస్తాయి, కింద ఏమన్నా కుందేలు కనపడినా వాటిని ఎత్తుకెళ్తాయి, ఏమన్నా పాము కనపడినా అవి అలా తింటూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ, వీటిని కార్నివర్స్ అంటారు, అంటే మీట్ ఈటింగ్ యానిమల్స్ని కార్నివర్స్ అంటారు. నెక్స్ట్ ఓమ్నివర్స్. ఓమ్నివర్స్ అంటే ఇటు వీటిని తింటారు ఇటు వీటిని తింటారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్. ఎస్, మనము జనరల్గా కొంతమంది మీట్ తింటారు, అంటే చికెన్ తింటాము, మటన్ తింటాము, ఇంకా వేరే మీట్ కూడా తింటాము. సో మనం మీట్తో పాటు ఆకుకూరలు ఇవన్నీ కూడా తింటాం. సో మనం ఓమ్నివర్స్ కింద వస్తాం. మనతో పాటు మంకీస్, ఏప్స్ లైక్ చింపాంజీస్ అండ్ బేర్స్ అండ్ చికెన్, కోడి కూడా మనం చూస్తే కొన్ని కొన్ని మొక్కలు అవి, గింజలు అవి తింటుంది, మరియు చిన్న చిన్న ఏమన్నా ఎర్త్వామ్స్ కానీ అలా ఏమైనా కనపడినా కానీ తింటుందన్నమాట. సో ఇది కూడా ఓమ్నివర్ కింద అర్థం. మీకు ఒక డౌట్ రావచ్చు,
లైక్ వెజిటేరియన్స్ మరి హెర్బివర్ కింద వస్తారా లేకపోతే ఓమ్నివర్ కింద వస్తారా అని చెప్పేసి. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు కూడా ఓమ్నివర్ కిందనే వస్తారు, ఎందుకంటే చాలా వాళ్ళు మార్నింగ్ మిల్క్ తాగుతారు, లైక్ కొంతమంది ఇంకా ఎగ్ కూడా తింటారు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవన్నీ యానిమల్ ప్రోడక్ట్స్. సో వాళ్ళు కూడా ఓమ్నివర్ కిందనే వస్తారన్నమాట. సో ఫస్ట్ ప్లాంట్ పార్ట్స్ ఏమేమి ఉంటాయి మరియు మనం ఫుడ్ వాటి నుంచి ఏమేమి ఫుడ్ తింటామనేది చూద్దాం. లైక్ మనం ఇప్పుడు ఈ పిక్చర్లో ఉన్న కంప్లీట్ ప్లాంట్ని కనుక చూసుకుంటే కొన్నిటికి సపోజ్ ఇక్కడ కింద రూట్స్ ఉన్నాయి. కింద రూట్స్లో మనకి తెలిసిన వెజిటేబుల్స్ ఏమేమి కాస్తాయి? లైక్ పొటాటోస్, ఆలుగడ్డలు, బీట్రూట్, క్యారెట్, రాడిష్, ఇవన్నీ రూట్స్లో ఉంటాయి, లైక్ భూమి కింద కాస్తాయి. అలాగే గ్రౌండ్ నెట్ పల్లి గింజలు, పల్లీలు కూడా గ్రౌండ్ కింద కాస్తాయి అన్నమాట. అలాగే పైకి వచ్చి చూస్తే వీటికి కొన్ని ఫ్రూట్స్ కూడా కాస్తాయి, లైక్ టొమాటో. టొమాటో కూడా మనం మొక్కల నుంచే తీస్తాం. అలాగే కొన్ని లీఫీ వెజిటేబుల్స్ కూడా తింటాం, లైక్ పాలకూర కానీ, అవి కంప్లీట్ లీఫ్ తింటాం. సో ఇక్కడ మనం రూట్స్ తింటున్నాము, దీనికి పూసే ఫ్రూట్స్ తింటున్నాము, మరియు దీని యొక్క ఆకులు తింటున్నాము, మరియు వీటి యొక్క ఫ్లవర్స్ కూడా తింటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ అనేది ఒక ఫ్లవర్ అన్నమాట. సో అది కూడా మనం తింటున్నాము. సో ప్లాంట్ అనేది ఒక సోర్స్గా తింటున్నాం కాబట్టి మనం హెర్బివర్స్ కింద వస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లాంట్స్లో మనం రెండు తినచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం బీట్రూట్ అనేది తీసుకుంటే మనం బీట్రూట్ యొక్క కింద పార్ట్, లైక్ ఆ రెడ్ కలర్ పార్ట్ రూట్ తినచ్చు, మరియు దాని ఆకులతో కూడా కర్రీ చేసుకొని తింటారన్నమాట. కొన్ని ప్లాంట్స్ అలా రెండింటికి పనికొస్తాయి, కొన్ని ప్లాంట్స్ మాత్రం ఒక వాటికే పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో ప్లాంట్ తీసుకుంటే మనం దాని నుంచి ఓన్లీ టొమాటోస్కి వస్తాం, అంటే మిగతా ప్లాంట్ మొత్తం మనం నెగ్లెక్ట్ చేస్తామన్నమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే, వాట్ ఈస్ ద ఎడిబుల్ పార్ట్ ఆఫ్ బీట్రూట్ అన్నాడు అనుకోండి. సో ఎడిబుల్ పార్ట్ ఆఫ్ బీట్ అంటే రూట్ అని అర్థం, ఎందుకంటే అది కింద రూట్స్లో కాస్తాయి కాబట్టి అలా అర్థం అనమాట. సో అలా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ అడిగారు, అది నేను ఫర్దర్ స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ప్లాంట్స్ తినచ్చు కదా అని చెప్పేసి ఏ ప్లాంట్ పడితే ఆ ప్లాంట్ తిన్నా కానీ కొన్ని ప్లాంట్స్ పాయిజనస్గా ఉంటాయి, అంటే విషపూరితమైన మొక్కలు ఉంటాయి, అవి తింటే చనిపోతారు. ఓకే, సో ఇక్కడ మనం ప్లాంట్ చూడొచ్చు, మరి దీని నుంచి వచ్చే ఆ ఫుడ్ని కూడా చూడొచ్చు అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రూట్స్ టొమాటోస్, కుకుంబర్స్, ఎగ్ ప్లాంట్. ఎగ్ ప్లాంట్ అంటే బ్రింజాల్. బ్రింజాల్ కూడా ఒక ఫ్రూట్ కిందనే వస్తుంది, చాలామంది అది కూరగాయలు అనుకుంటారు, కానీ బ్రింజాల్ ఆర్ ఎగ్ ప్లాంట్ దాన్నే ఫ్రూట్ అంటారు అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ ఉన్న కింద ఉన్నవన్నీ కూడా ఫ్రూట్స్. అలాగే పొటాటో ఈజ్ ఎ ట్యూబర్, ఇక్కడ మనకి కనిపిస్తుంది ట్యూబర్, ఇది రూట్స్లో కాస్తుంది. అండ్ నెక్స్ట్ రూట్స్లో రాడిష్, క్యారెట్, బీట్రూట్, నెక్స్ట్ ఆనియన్ వచ్చేసరికి అదొక బల్బ్ అంటారు. సో ఇక్కడ కొన్ని లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ సీడ్స్ ఉన్నాయి లైక్ సోయాబీన్స్, నెక్స్ట్ ఫ్లవర్ బడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను నెక్స్ట్ ఫర్దర్ స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట, గవర్నమెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎలా అడుగుతాడు అని చెప్పేసి. సో ఒక కంప్లీట్ ప్లాంట్ తీసుకుంటే మనం ఇవన్నీ తినచ్చు, లైక్ ఇది ఒక ఫ్లవర్ బడ్, దీన్ని తింటాము. అండ్ గ్రౌండ్లో కాసేవేంటివి, ఇది స్వీట్ పొటాటోస్, చిలకడ దుంపలు, అండ్ ఇది నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్లాంట్, కంప్లీట్ ప్లాంట్ని మనం డిఫరెంట్గా యూజ్ చేసుకొని తింటున్నాం అన్నమాట. సో అందుకనే ప్లాంట్ ఈటింగ్ వాళ్ళని హెర్బివర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, లైక్ మోస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ లాగా. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది బీట్ ప్లాంట్ అన్నమాట. ఈ బీట్ అనేది కింద గ్రౌండ్ కింద దీని యొక్క రూట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, లైక్ దీనికి యాక్చువల్గా ఇలా రూట్స్ ఉంటాయి. ఈ రూట్స్ నుంచి ఇక్కడ కింద రూట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని నుంచి మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళి మళ్ళా ఇలా కాస్తూ ఉంటాయి కాబట్టి వీటిని రూట్ కింద కన్సిడర్ చేస్తారు. సో వాట్ ఈజ్ ద ఎడిబుల్ పార్ట్ ఆఫ్ క్యారెట్ అంటే అది రూట్. వాట్ ఈజ్ ద ఎడిబుల్ పార్ట్ ఆఫ్ రాడిష్ అంటే అది కూడా రూట్ అన్నమాట. మనం వాటి వేర్లను తింటున్నాం, మనం తినేది ఒక వేరు. ఓకే, అండ్ అలాగే బీట్కి వచ్చేస్తే మనం రూట్ని తింటున్నాము, అలాగే ఈ లీవ్స్ని కూడా కర్రీ చేసుకొని తినచ్చు అన్నమాట. నెక్స్ట్ అలాగే పొటాటో,
పొటాటోకి ఎడిబుల్ పార్ట్ మనకి ఆప్షన్లో ట్యూబర్ ఉంటే ట్యూబర్ పెట్టండి, లేకపోతే స్టెమ్ ట్యూబర్ ఉంటే స్టెమ్ ట్యూబర్ పెట్టేసేయండి. నెక్స్ట్ స్వీట్ పొటాటోకి కూడా రూటే. నెక్స్ట్ లీచీ అనే ఫ్రూట్ యాక్చువల్గా నార్త్ ఇండియాలో ఎక్కువగా దొరుకుతుంది. దాని యొక్క ఎడిబుల్ పార్ట్ అరిల్, అంటే దాంట్లో ఒక వైట్ గుజ్జు గుజ్జు పార్ట్ ఒకటి ఉంటుంది, దాన్ని అరిల్ అంటారు. అండ్ యాపిల్కి వచ్చేసి ఫ్లెషి థాలమస్, కోకోనట్ని, ఎండోస్పర్మ్, గువావా అంటే జామ్ పండుని మనం కంప్లీట్గా తినొచ్చు. నెక్స్ట్ మ్యాంగోకి, పపాయాకి మెజోకార్ప్, అండ్ టొమాటోకి వచ్చేసి పెరికార్పన్ ప్లసెంట. సో ఇవి ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నమాట. లైక్ ఇక్కడ చూడొచ్చు మనం ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ మనకి రాడిష్ కానీ, మనకి ఎక్కువగా తెలిసింది క్యారెట్, రాడిష్ అండ్ ఇది బీట్, ఇవన్నీ ఏంటంటే గ్రౌండ్లో కాసాయి అన్నమాట. ఇవన్నీ మనము, ఇవి రూట్స్, ఇవి వేర్లు, ఈ వేర్లునే మనం తింటున్నాం అన్నమాట, కంప్లీట్ వేర్ని. అందుకే వాట్ ఈజ్ ద ఎడిబుల్ పార్ట్ ఆఫ్ ఎ క్యారెట్, క్యారెట్ని మనం క్యారెట్లో ఏ పార్ట్ తింటున్నామంటే క్యారెట్ యొక్క రూట్ తింటున్నాం, ఓన్లీ ఇది రూట్ తింటున్నాము, అలాగే ఈ మొక్కని తినము. సో ఎడిబుల్ పార్ట్ అంటే ఈటబుల్ పార్ట్, తినే పార్ట్ ఏది క్యారెట్లో అంటే రూట్, అలాగే తినే పార్ట్ ఏది బీట్లో అంటే బోత్ రూట్ మరియు లీవ్స్, అలాగే రాడిష్లో తినే పార్ట్ ఏది అంటే ఓన్లీ రూట్, మనం పైన ఆకుల్ని తినమన్నమాట. సో ఇది చూడొచ్చు, ఇక్కడ పొటాటో ఎగ్జాంపుల్ తీసుకుంటే పొటాటోకి అండర్ గ్రౌండ్లో ఇలా స్టెమ్ ఉంటుంది, అండ్ దీన్నే ట్యూబర్ అంటారు. ఓకే, సో ఎగ్జామ్లో ట్యూబర్ ఉంటే ట్యూబర్ పెట్టండి, లేకపోతే ఎడిబుల్ పార్ట్ ఆఫ్ ఏ పొటాటో అంటే దాని యొక్క ఆన్సర్ స్టెమ్ అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని ఎడిబుల్ పార్ట్స్ అండ్ దాని యొక్క ఫ్రూట్స్ మరియు ఎడిబుల్ పార్ట్స్ చార్ట్ ఉంది, ఈ చార్ట్ని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇదంతా నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. యాక్చువల్గా ఈ చాప్టర్లో ఇచ్చిన ఓన్లీ 3 మెయిన్ డెఫినేషన్స్ ఏంటి అంటే కార్నివర్స్, హెర్బివర్స్, ఓమ్నివర్స్, ఈ 3 మాత్రమే ఇచ్చాడు. అండ్ కొంతమందికి లైక్ ఇంగ్లీష్ నేమ్స్ వెజిటేబుల్స్వి అండ్ ఇట్ సైడ్ మన తెలుగు నేమ్స్ ఇచ్చాను, ఇది కూడా చూడండి వీడియో పాజ్ చేసుకొని. ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే ఈ చాప్టర్లో, ఇప్పుడు మనకి ఇవన్నీ తెలుసు, లెఫ్ట్ సైడ్లో ఉన్న పిక్చర్లో శనగలు కనిపిస్తున్నాయి, వీటిని ఏం చేస్తాము, జనరల్గా రన్నింగ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళకి బాగా ఎనర్జీని ఇస్తుంది, వీటిని నీళ్ళలో నానబెట్టుకుంటారు ఒకరోజు, తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి ఒక గిన్నెలో ఆర్ ఒక క్లాత్లో వేసి చుట్టేసి పెట్టేస్తారు, మార్నింగ్ కల్లా వాటి నుంచి చిన్న చిన్న వేర్లు వస్తూ ఉంటాయి, సో అవి స్ప్రౌట్ అవుతున్నాయి అన్నమాట. సో వీటినే స్ప్రౌటెడ్ సీడ్స్ అంటారు, అంటే మొలకెత్తిన విత్తనాలు తెలుగులో చెప్పాలంటే. నెక్స్ట్ ఈ చాప్టర్లో ఇంకొక ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే వాట్ ఈస్ మీన్ బై నెక్టార్. నెక్టార్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మనకి హనీబీ, ఇదేం చేస్తుంది, ప్లాంట్స్ మీదకి లేకపోతే ఫ్లవర్స్ మీదకి వెళ్ళేసి దాంట్లో నుంచి నెక్టార్ని తీస్తుంది. నెక్టార్ అంటే ఏంటంటే దాంట్లో అదొక స్వీట్ జ్యూస్ అన్నమాట, అది చాలా ఫ్లవర్స్ లోపల ఉంటుంది, అది 70% వాటరే ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ జ్యూస్ని సక్ చేస్తుంది, లైక్ ఈ జ్యూస్ని పీల్చుకొని అది దాని యొక్క ఇల్లు, దీన్నే హైవ్ అంటారు. సో ఈ బీస్ యొక్క హైవ్కి వెళ్ళేసి అవి దాన్ని స్టోర్ చేస్తుంది అన్నమాట. స్టోర్ చేసిన తర్వాత దీంతోపాటు కొన్ని షుగర్స్ అవి కూడా యాడ్ అయిపోయి మనకి తేనె అనేది అవుట్పుట్గా వస్తుందన్నమాట. సో దీన్ని బేస్ చేసుకునే కొన్ని ఎంసీక్యూస్, ఇవి ఈజీగా పెట్టేచ్చు ఎవరైనా, హెర్బివోర్, ప్లాంట్, మిల్క్, షుగర్ కేన్ అండ్ కార్నివోర్, ఇవి ఈ 5 ఆప్షన్స్లో ఫిట్ చేయాలి. ఫస్ట్ బిట్ ఏంటి అంటే టైగర్ ఈజ్ ఎ డాష్ బికాజ్ ఇట్ ఓన్లీ ఈట్స్ మీట్, అంటే టైగర్ అంటే కార్నివోర్ ఎందుకంటే అది మీట్ తింటుంది. డీర్ ఈట్స్ ఓన్లీ ప్లాంట్ ప్రొడక్ట్స్, సో ప్లాంట్ ప్రొడక్ట్స్ తినే వాటిని ఏమంటారు, హెర్బివోర్ అంటారు. నెక్స్ట్ ప్యారెట్ ఈట్స్ ఓన్లీ డాష్ ప్రొడక్ట్స్, ప్యారెట్ మనకు తెలుసు చెట్ల మీద ఉన్న జామ్ పండ్లు కానీ ఏదో ఒక ఫ్రూట్స్ని కొరుకుతూ ఉంటుంది, సో ప్లాంట్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ ద డాష్ దట్ వీ డ్రింక్ కమ్ ఫ్రమ్ కౌస్, బఫెలోస్ అండ్ గోట్స్ ఈజ్ యానిమల్ ప్రొడక్ట్, లైక్ ఏంటి యానిమల్ ప్రొడక్ట్ దీంట్లో, మిల్క్. తర్వాత వి గెట్ షుగర్ ఫ్రమ్, మనకి షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది, లైక్ పంచదార అంటారు కొంతమంది తెలుగులో, లేకపోతే చక్కెర అంటారు, అది షుగర్ కేన్ నుంచి వస్తుంది అన్నమాట. సో మేజర్గా ఆ చాప్టర్లో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా 3 డెఫినేషన్స్ ఇచ్చాడు, మనం ఆ డెఫినేషన్స్ బాగా చదువుకోవాలి. అండ్ అది మనకి ఇంగ్లీష్లో కూడా యూజ్ అవుతుంది, కార్నివోర్, హెర్బివోర్, ఓమ్నివోర్ డైరెక్ట్గా
బిట్ అడిగి దాని యొక్క మీనింగ్ కూడా అడిగే ఛాన్సెస్గా ఉన్నాయి లైక్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో. అలాగే నెక్టర్ అంటే ఏంటి మరియు స్ప్రౌటెడ్ సీడ్స్, ఇదే వాడు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసింది. బట్ మన గవర్నమెంట్ ఎగ్జామ్స్ మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడిబుల్ పార్ట్ అనేది చాలా అడుగుతున్నాడు. సో ఎడిబుల్ పార్ట్ అనేది నేను లిస్ట్ ఇచ్చాను కదా, లిస్ట్ అనేది బాగా చదవండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. సో ఫస్ట్ చాప్టర్ ఫుడ్ అది ఎక్కడి నుంచి వస్తుందో చూసాము, సెకండ్ చాప్టర్ అసలు ఫుడ్లో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఈ చాప్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఫస్ట్ మనం తినే ఫుడ్లో న్యూట్రియన్స్ ఏమేమి ఉంటాయి అంటే పోషకాలు ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, దీంతో పాటు కొన్ని డైటరీ ఫైబర్స్, ఫైబర్స్ అంటే పీచు పదార్థాలు అండ్ వాటర్, ఇవన్నీ ఉంటేనే దీని ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పేసి అంటారు. లైక్ మనం రోజు తినే ఫుడ్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉండాలి. దీంట్లో ఏ ఒక్కటి తగ్గినా ఏ ఒక్కటి మరీ పెరి మరీ ఎక్సెస్గా తీసుకున్నా కానీ మనకి రోగాలు అనేది వస్తాయి. ఫస్ట్ వన్ కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఇది మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తాయి. కార్బోహైడ్రేట్స్ రోజు మనం ప్రతిరోజు తినే పదార్థాలు మనం చూసుకుంటే మార్నింగ్ రైస్ తింటాం, లైక్ ఆఫ్టర్నూన్ రైస్ తింటాము లంచ్లో. రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ఆలుగడ్డలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఫ్రూట్స్ వచ్చేసి బనానాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాట్స్ ఏంటంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తాయి. సో కార్బోహైడ్రేట్స్ కన్నా ఫ్యాట్సే మనకి ఇంకా త్వరగా ఎనర్జీని ఇస్తాయి. అలా అని చెప్పేసి మనం ఫ్యాట్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తింటే వాళ్ళు ఒబీస్ అవుతారు, అంటే చాలా లావుగా ఫ్యాట్గా అవుతారనమాట. నెక్స్ట్ ప్రోటీన్స్ వచ్చేసరికి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే జనరల్గా కొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు, బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు అండ్ మీట్, చికెన్ చెస్ట్ ఇవన్నీ ఎక్కువగా తింటారు. సో వాటిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి బాడీ బిల్డింగ్కి హెల్ప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ విటమిన్స్. విటమిన్స్ అనేది మనకి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. ఏ విటమిన్ మన బాడీలో తక్కువగా ఉన్నా కానీ ఏదో ఒక డిసీజ్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ మినరల్స్ లైక్ ఐరన్ ఇలాంటివి కూడా తీసుకోవాలి. ఐరన్ ఇవన్నీ తక్కువైనా ఎనేమియా లాంటి డిసీజెస్ వస్తాయన్నమాట. ఇవన్నీ నేను ఫర్దర్ స్లైడ్స్లో చెప్తాను. ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ ఏంటి అంటే ఇక్కడ రైస్, బాజ్రా, వీట్, గోధుమ, స్వీట్ పొటాటో, సో ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ టూ పాయింట్స్ డిస్కస్ చేసాము. థర్డ్ పాయింట్స్ విటమిన్స్ డిస్కస్ చేసాం కదా ఇందాక, లైక్ విటమిన్ ఏ కానీ విటమిన్స్, విటమిన్ ఏ, డిఈ, కే, బి1, బి2 ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నేను ఫర్దర్ క్లాసెస్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విటమిన్స్ అనేది మన బాడీకి డిజీజెస్ రాకుండా అగెన్స్ట్గా ఫైట్ చేస్తాయన్నమాట. అలాగే మనకి ఏ ఒక్క న్యూట్రియంట్ కానీ మనం కన్స్యూమ్ చేయకుండా అలాగే కంప్లీట్గా ఉన్నామంటే ఏదో ఒక రోగం అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతిరోజు తినే ఫుడ్లో లైక్ ఐడిన్ తినట్లేదు, ఉప్పు తినట్లేదు, ఉప్పు తినకపోతే ఏమవుతుంది, ఒక డిసీజ్ వస్తుంది, దాన్నే గాయిటర్ అంటారు. అది నేను ఒక ఇమేజ్లో చూపిస్తాను, లైక్ ఈ ఇమేజ్లో మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడ ఈ మహిళకి ఇక్కడ థైరాయిడ్ అనేది బాగా ఉబ్బిపోవడం జరిగింది. సో ఈమె రోజు తినే ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోలేకపోవడం వల్ల ఈమెకి గాయిటర్ అనే వ్యాధి వచ్చింది. సో మనం డైలీ తినే ఆహారంలో కంప్లీట్గా మనం ఇందాక డిస్కస్ చేసినవన్నీ ఉండాలి, దాంతోపాటు కొంచెం రఫేజ్ అంటే పీచు పదార్థాలు అండ్ మంచినీరు కూడా ఎక్కువగా తాగాలి. సో డెఫిషియన్సీ డిసీజెస్ మనం వీటి వల్ల ఎక్కువ తీసుకున్నా లేకపోతే అసలు చాలా తక్కువ తీసుకున్నా కానీ కొన్ని వ్యాధులు వస్తాయి, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఒక పర్సన్ రోజు తినే ఆహారం తింటూనే ఉన్నాడు, బట్ దాంట్లో మనం ఇందాక చెప్పిన న్యూట్రియన్స్ లేవు, లేకపోతే కొన్ని రోజులు బాగానే ఉంటుంది. అదే కంటిన్యూ అవుతూ ఉంటే అతనికి ఏదో ఒక రోగం అనేది వస్తుందన్నమాట. సో ఈ పోషకాహార లోపాలనే మనం ఫర్దర్ స్లైడ్లో డిస్కస్ చేద్దాము. దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ మార్క్ జుకర్బర్గ్ అందరికీ తెలిసే ఉంటుంది, ఆయన ఫేస్బుక్ కనుగొన్న ఆయన మార్క్ జుకర్బర్గ్. జనరల్గా ఫేస్బుక్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది తన లోగో, ఎందుకు అంటే మార్క్ జుకర్బర్గ్కి కలర్ బ్లైండ్నెస్ ఉందన్నమాట. ఆయనకి
రెడ్ కలర్ మరియు గ్రీన్ కలరే కనపడవు ఆయనకి. అందుకే మన ఫేస్బుక్ లోగో అనేది బ్లూ కలర్లో ఉంటుంది. కలర్ బ్లైండ్నెస్ అంటే ఏంటంటే అది విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఇక్కడ నేను స్లైడ్లో కొన్ని బొమ్మలు పెట్టాను, వీటిలో కొన్ని నెంబర్స్ ఉన్నాయి. లైక్ మన వ్యూవర్స్ అందరూ ఇది ఒకసారి నెంబర్స్ మీకు కనిపిస్తే కనుక క్లియర్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ నెంబర్స్ అనేది కనపడకపోతే మీకు కూడా కలర్ బ్లైండ్నెస్ ఉందని అర్థం. అండ్ అలాగే ఇక్కడ కూడా కొన్ని నెంబర్స్ అండ్ కొన్ని సింబల్స్ నేను ఇంక్లూడ్ చేశాను. అవి కమెంట్ సెక్షన్లో మీకు కనిపించిన నెంబర్స్, ఫస్ట్ స్లైడ్లో కనిపించిన నెంబర్స్ చీట్ చేయకుండా కమెంట్ చేయండి. సో దట్ మీకు కలర్ బ్లైండ్నెస్ లేదని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నెక్స్ట్ ఏంటంటే మనం తినే ఫుడ్లో ప్రోటీన్స్, ఇందాక ప్రోటీన్స్ చూసాం. ప్రోటీన్స్ అంటే ఏంటి? మన బాడీని బిల్డ్ చేయడానికి. ఒకవేళ ప్రోటీన్స్ అనేది మనం ఒక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ సంథింగ్, ఇప్పుడు 1 ఇయర్ వరకు కానీ ఒక 6 మంత్స్ వరకు మనం ప్రోటీన్ ఫుడ్ తినట్లేదు. తినకపోతే ఏమవుతుంది? స్టంటెడ్ గ్రోత్, మన గ్రోత్ అనేది ఆగిపోతుంది, ఫేస్ బాగా ఉబ్బిపోతుంది, కలర్ అనేది వైట్ కలర్ వచ్చేస్తుంది హెయిర్కి, అలాగే స్కిన్ డిజీజెస్ వస్తాయి అండ్ డయేరియా వస్తాయి. లైక్ మోషన్స్ అంటారు కదా డయేరియా, అది కూడా వస్తుంది అన్నమాట. సో అందుకే మనం ప్రోటీన్స్ అనేది కంప్లీట్గా ఇంక్లూడ్ చేసుకోవాలి ఫుడ్లో. అలాగే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ రెండూ లేకపోయింది అనుకోండి ఫుడ్లో, ఇంకా ఆ పర్సన్ అనేది బాగా థిన్గా అయిపోతాడు, సన్నగా అయిపోయి చాలా వీక్గా అయిపోయి ఇంకా కదలలేకపోవడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది కంప్లీట్గా తినాలి. సో ఒక మధ్యతరగతి వ్యక్తి కానీ పేదవాడు కానీ కూడా బ్యాలెన్స్డ్ డైట్ తినచ్చు. ఎందుకంటే వాళ్ళకి పొలం పనులు చేసే వాళ్ళకి వీళ్ళందరికీ ఈ ధాన్యాలు కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అవి కూడా చాలా తక్కువ రేట్లో కూడా మనం బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ డైట్ అంటే ఏంటి అంటే మనం రోజు తినే ఫుడ్నే డైట్ అంటాం. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం ఇందాక నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను నేను, దాన్నే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియంది, చాలామంది కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ కట్ చేసిన తర్వాత వాష్ చేస్తూ ఉంటారు. అలా వాష్ చేయడం వల్ల దాంట్లో ఉన్న విటమిన్స్ అనేవి కోల్పోతాం. సో అప్పుడు ఆ ఫ్రూట్ తిని కూడా ఉపయోగం ఉండదు అన్నమాట. అందుకే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ముందు వాష్ చేయండి, తర్వాత కట్ చేయండి. ఓకే, అలాగే మనం రైస్ రోజు తినే బియ్యం కూడా ఎక్కువగా కడుగుతూ ఉంటాం. ఎక్కువగా కడగడం వల్ల దాంట్లో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ కోల్పోతాం అన్నమాట. అలాగే కొంతమంది కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఇవి కూడా ఎక్కువగా ఊరికే క్లీన్ చేస్తారు, వాటర్ పడేస్తారు, అలా ఎక్కువసార్లు చేయకూడదు. ఒక 1-2 టైమ్స్ ఈజ్ ఎనఫ్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మనం జనరల్గా ఫుడ్ అనేది ఎందుకు కుక్ చేసుకుంటాము? అవి మెత్తగా అవుతుంది, తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. అలాగే హీట్ చేసినప్పుడు కూడా కొన్నిసార్లు మనకి విటమిన్స్ ఆర్ మినరల్స్ అనేది కొన్ని మాయమైపోతూ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఎగ్జాంపులే మనం విటమిన్ సి. విటమిన్ సిని మనం హీట్ చేస్తే ఆ విటమిన్ సి అనేది దాంట్లోంచి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇక్కడ విటమిన్స్ మరియు వాళ్ళ యొక్క డెఫిషియన్సీ డిసీజెస్. విటమిన్ ఏ ఎక్కువగా ఫిష్లో కానీ లివర్లో కానీ, ఇందాక ఆల్రెడీ నేను బొమ్మలో చూపించాను. సో విటమిన్ ఏ ఒకవేళ మనం డైలీ తీసుకోకపోతే మనకి కళ్ళు అనేది సరిగ్గా కనపడవు. అండ్ కొంతమంది నైట్ బ్లైండ్నెస్ కూడా వచ్చేస్తుంది అన్నమాట దానివల్ల. అంటే ఇక కంప్లీట్గా వాళ్ళు చూపు కోల్పోయి గుడ్డివారయ్యే అవకాశం కూడా ఉంది. సో మనం డైలీ తినే ఫుడ్లో విటమిన్ ఏ కూడా కంపల్సరీగా ఉండాలి. అలాగే విటమిన్ బి వన్ మన బాడీలో మనం తీసుకోకపోతే బెరిబెరి అనే డిజీజ్ వస్తుంది. దానివల్ల మన మజిల్స్ అన్నీ వీక్గా అయిపోయి మనకి ఎనర్జీ ఉండదు అండ్ బాడీ నిండా దద్దులు కూడా వస్తూ ఉంటాయి. విటమిన్ సి, దాన్నే స్కర్వి అంటారు. విటమిన్ సి ఇందాక చెప్పుకున్నాం సిట్రస్ ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటుందని చెప్పేసి. అవి ఎక్కువగా తీసుకోకపోతే మన చిగుర్లు చాలా ఉబ్బిపోయి వాటి నుంచి రక్తం అనేది బయటకు వస్తూ ఉంటుందన్నమాట. సో ఇది మళ్ళీ హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నెక్స్ట్ విటమిన్ డి అంటే రికెట్స్ వల్ల ఏమవుతుందంటే ఈ రికెట్స్ వ్యాధి వల్ల బోన్స్ అనేవి బెండ్ అయిపోతూ ఉంటాయి. దీనికి నేను లైవ్ ఎగ్జాంపుల్స్ కొన్ని చూపిస్తాను. అలాగే కాల్షియం బాడీలో ఎక్కువగా వెళ్ళిపోతే బోన్స్ అనేవి బోన్ లోపల ఉన్న మ్యాటర్ అనేది కొంచెం వీక్ అయిపోతుంది. అలాగే పళ్ళు కూడా పుచ్చిపోతాయి అన్నమాట. అండ్ అయోడిన్ ఇందాక ఆల్రెడీ బొమ్మ చూపించాను. నెక్స్ట్ ఐరన్ వల్ల కూడా ఎనేమియా వచ్చేస్తుంది, వీక్నెస్ ఎక్కువగా ఉంటామన్నమాట. సో ఇది బెరిబెరి డిసీజ్ వస్తే మన స్కిన్ మొత్తం ఇలా అయిపోతుంది, మనం బాగా వీక్గా అయిపోతాం.
అండ్ ఇది విటమిన్ సి స్కర్వీ. మనం ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ ఇవన్నీ తినకపోతే చిగుర్లు అనేది ఇలా అవుతాయన్నమాట. సో ఫ్రూట్స్ కంపల్సరీగా తినండి. నెక్స్ట్ రికెట్స్. మనం జనరల్గా ఈటీవీలో జబర్దస్త్ చూస్తూ ఉంటాము. రికెట్స్ వల్ల కాళ్ళు అనేది ఇలా బెండ్ అవ్వడం కానీ ఇలా బెండ్ అవ్వడం కానీ ఇలా కానీ ఉంటాయి. రష్మి ఉంటుంది కదా యాంకర్ జబర్దస్త్కి, సో ఆమె కాళ్ళు కూడా ఇలా దొడ్డి కాళ్ళు ఉంటాయన్నమాట. సో దీన్నే, ఈ వ్యాధినే రికెట్స్ అంటారు. అలాగే ఇంకో కమీడియన్ వేణు ఉంటాడు, అతను కూడా జబర్దస్త్లో చేశాడు. సో వేణుకి కూడా రికెట్స్ ఉన్నాయి. సో నార్మల్ బోన్స్ ఇలా ఉంటే రికెట్స్ వచ్చిన వాళ్ళ బోన్స్ ఇలా బెండ్ అయిపోయి ఉంటాయన్నమాట. సో విటమిన్ డి అనేది కంపల్సరీగా తీసుకోవాలి మనం. అలాగే ఇది ఇంకొక ఆస్టియోమలేషియా డిసీజ్ కూడా ఉందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే హెల్దీ బోన్ ఇలా ఉంది, ఆస్టియోమలేషియా వస్తే ఈ బోన్ లోపల కంప్లీట్గా ఈ మ్యాటర్ అనేది కోల్పోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ కాల్షియం లేకపోతే పళ్ళిలా పుచ్చిపోతూ ఉంటాయి, అండ్ ఈ పళ్ళపైన ఇలా కొన్ని వైట్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. అది కాల్షియం యొక్క డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్. అండ్ ఇది ఐరన్ యొక్క డెఫిషియన్సీ. నెక్స్ట్ ఎనీమియా వస్తే ఏమవుతుందంటే, నార్మల్ హెల్దీ పర్సన్కి రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా ఉండి స్కిన్ అనేది రెడ్గా ఉంటుంది. ఎనీమియా వచ్చిన వాళ్ళకి రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా వచ్చేసి నెక్స్ట్ వీళ్ళు స్కిన్ అనేది బాగా వైట్గా అయిపోతుంది అన్నమాట. దీనివల్ల వాళ్ళకి ఎనర్జీ ఉండదు, అండ్ ఇంకా ఏ పని సరిగ్గా చేయలేరన్నమాట. సో ఇది చిన్నపిల్లలకి కొన్ని టెస్టింగ్ ఇచ్చారనమాట. లైక్ మనం తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్ ఉందా, ప్రోటీన్ ఉందా, అవన్నీ తెలుసుకోవడానికి చిన్నపిల్లలకి టెస్ట్, కొన్ని టెస్ట్స్ లాగా వాళ్ళకి కండక్ట్ చేశారు. ఏంటంటే మనం అయోడిన్, కాపర్ సల్ఫేట్ అండ్ కాస్టిక్ సోడా ఈ మూడు తీసుకొని మనం రోజు తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ మనం ఆల్రెడీ చూసాం. ఏంటి ద కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువగా రైస్, పొటాటో ఇవన్నీ దాంట్లో ఉంటాయని చెప్పేసి. సో కార్బోహైడ్రేట్ మెయిన్గా అవి ఏ ఫామ్లో ఉంటాయంటే స్టార్చ్ అండ్ షుగర్స్ ఫామ్లో ఉంటాయి. అంటే స్టార్చ్ అంటే ఏంటంటే ఇక్కడ గంజి పదార్థం ఆర్ గంజి పిండి, వాటెవర్. సో దీనికి ఏం చేయాలంటే మనం ఒక కొంచెం క్వాలిటీ ఆఫ్ ఫుడ్ని మనం తీసుకొని దాంట్లో ఒక 2-3 డ్రాప్స్ డైల్యూట్ అయోడిన్, అయోడిన్ అంటే మెయిన్గా ఉప్పు ఉన్న సొల్యూషన్, దాన్ని వేసి దాని తర్వాత కొద్దిసేపు మనం అబ్జర్వ్ చేసినట్టయితే అది కలర్ చేంజ్ అవుతుంది. ఎలాగా బ్లూ అండ్ బ్లాక్ కలర్లో మారుతుంది. సో దాంట్లో కార్బోహైడ్రేట్ ఉన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంట్లో ఒక పొటాటో ఉందనుకోండి, ఆ పొటాటోని తీసుకొని ఒక హాఫ్ కట్ చేసి దాంట్లో డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్, అయోడిన్ అంటే ఉప్పు, వాటర్లో కొంచెం ఉప్పు వేసి అది బాగా షేక్ చేస్తే అయోడిన్ అనేది దాంట్లో కలిసిపోతుంది. ఒక 2-3 డ్రాప్స్ ఈ పొటాటో పైన, ఆలుగడ్డ పైన వేస్తే అది బ్లూ అండ్ బ్లాక్ కలర్గా మారుతుంది. అలా మారితే దాంట్లో కార్బోహైడ్రేట్ ఉన్నట్టు. సో అలా చిన్నపిల్లలకి టెస్టింగ్కి ఇలా ఇచ్చారు. ప్రోటీన్ ఎలా టెస్ట్ చేస్తాము? ఇప్పుడు ప్రోటీన్స్ అనేది మనకు తెలుసు, మిల్క్లో ఉంటాయి, ఎగ్స్లో ఉంటాయి అని చెప్పేసి. దాంట్లో నిజంగా ఉంటాయా లేదా అని టెస్ట్ చేయడానికి ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్ తీసుకోండి. ఎగ్ తీసుకొని దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో అలా నలిపేసి వేయండి. నలిపేసిన తర్వాత ఇక ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో ఎగ్ అనేది నలిపేసి వేసి దాంట్లో ఒక 10 డ్రాప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి బాగా దాన్ని షేక్ చేసి దాని తర్వాత డిప్పర్ ఉంటుంది కదా, డిప్పర్ అంటే దాంట్లో నుంచి మనం చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఏదైనా సొల్యూషన్ వేయడానికి డిప్పర్స్ యూజ్ చేస్తాం. ఆ డిప్పర్తో ఏం చేయాలంటే కాస్టిక్ సోడాని వేయాలి అదే టెస్ట్ ట్యూబ్లో. వేసి దాన్ని అలా షేక్ చేసి కొన్ని ఫ్యూ మినిట్స్ వరకు పక్కన పెట్టినట్టయితే అది ఒకవేళ వైలెట్ కలర్లో మారితే దాంట్లో ప్రోటీన్ అనేది ఉన్నట్టు. ఓకే. అండ్ అలాగే ఫ్యాట్స్కి, ఫ్యాట్ అంటే మనకేం తెలుసు, మెయిన్గా ఎక్కువగా మీట్లో కానీ అండ్ లేకపోతే లివర్ వీటిలో ఎక్కువగా ఉంటుందని తెలుసు. సో మీరు తినే ఫుడ్లో ఎక్కువగా ఫ్యాట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీరు ఆ పర్టికులర్ ఫుడ్ని ఒక న్యూస్ పేపర్లో రోల్ చేసి మళ్ళీ దాన్ని అన్రోల్ చేసి ఆ ఫుడ్ని పక్కన పెట్టేస్తే మీరు ఆ న్యూస్ పేపర్ని ఇలా గాల్లోకి ఎత్తి చూస్తే దాంట్లో మీకు ఆయిల్ మార్కులు కనిపిస్తే మీరు తిన్న ఫుడ్లో ఫ్యాట్ ఉన్నట్టు. ఇన్ కేస్ కొంతమందికి డౌట్ రావచ్చు, అదేంటి కొంచెం దాంట్లో వాటర్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి. సో అలానే ర్యాప్ చేసి మళ్ళీ అన్ర్యాప్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేస్తే
వాటర్ ఉంటే వాటర్ అనేది కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఆయిల్ మరకలు కనిపిస్తే దాంట్లో ఫ్యాట్స్ ఉన్నాయి అని అర్థం అనమాట. సో ఇదే మెయిన్గా ఈ 2 చాప్టర్స్లో డిస్కస్ చేసింది. మెయిన్గా హెర్బివోర్, కార్నివోర్ అండ్ ఓమ్నివోర్ యొక్క డిఫరెన్స్, నెక్టర్ అంటే ఏంటి, మనం తినే ఫుడ్, ఫుడ్ వల్ల వచ్చే డెఫిషియన్సీ డిసీజెస్, ఈ 2 మెయిన్గా ఈ సైన్స్లో అనేది డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో దాని మీద ఉన్న కొన్ని MCQs ఇవి మీరు అటెంప్ట్ చేయండి. అండ్ దీంట్లో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. అండ్ థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.